ఒక్క సంవత్సరంలోనే వడ్ల మీద 9000 కోట్ల రూపాయలు దోచుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఉగాది తర్వాత బీజేపీ ఉద్యమం నడుస్తుందన్న మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పెద్దపల్లిలో సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సేవా స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు అఖిల్ అండ్ నిఖిల్ వెల్లడి పెద్దపల్లి పట్టణం శాంతినగర్లో ఘనంగా పోచమ్మ బోనాలు అమ్మవారికి బోనాలు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు కన్నమున్నమ్మ రామయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న కన్న మల్లేశ్వరి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 60,000కు చేరిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు సభ్యత్వం రుసుం 15 లక్షల రూపాయల చెక్కును టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి అందజేసిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు పెద్దకరుల మహబూబాబాద్ లో ఘనంగా 1987-88 ఎస్ఎస్సీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 34 సంవత్సరాల తర్వాత తామందరం కలుసుకోవడం సంతోషంగా ఉందంటున్న పూర్వ విద్యార్థులు దుర్గల మట్టిగుంటలోని పెద్దగుట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించిన భక్తులు